కూడా దేవుని చేత ఏర్పరచబడిన వాడే, ప్రతిష్ఠిత కలిగిన వాడే, ప్రత్యేక పరచబడిన వాడే, దేవుని కొరకు వాడబడవలసిన వాడే, దేవుని చిత్తాన్ని జరిగించేవాడే, దేవుని సంపూర్ణమైనటువంటి ఆ చిత్తాన్ని జరిగించవలసిన వాడే ఉన్నాడనేటువంటి సత్యాన్ని మనం దేవుని వాక్యంలో మార్చుకోగలుగుతూ సంగమ ఈ సమయంలో మనం గమనించవలసినటువంటి శ్రేష్టమైన విషయం ఏంటంటే, ఆ తల్లి ప్రసవ వేదన పడి కన్న తర్వాత తొలి దినాల్లో పెద్ద బాల్యంలో చాలా బాగా ఉన్నాడు. ఎవరు తల్లి తన కన్నటువంటి విషయాన్ని మర్చిపోయాడు, దేవుడు తన ఏర్పాటు చేసుకున్న విషయాన్ని మర్చిపోయాడు, దేవుడు ఇచ్చినటువంటి ప్రతిష్టని మర్చిపోయాడు, దేవుని యొక్క ఆలోచన మర్చిపోయాడు, స్వచ్ఛతను నెరవేర్చుకోవాలి ఇక తన ఇష్టం చెప్పిన తనకి నచ్చినట్టుగా తన శరీరించిన కొరకు లేక తన స్వకీయ దురాశ చెప్పిన ముందుకు వెళ్ళాలని తెలుసుకుంటాడు. ప్రతి వారు కూడా ఈ మాటలు గమనించి తల్లిదండ్రులు మనము ఏ ఉద్దేశంతో కన్నారు, దేవుడు ఏ ఉద్దేశంతో భూమికి మనం పంపించారు అనేటువంటి విషయాన్ని కనుక మీ వృద్ధిలో దాచుకోకపోతే, మీ మనసులో ఉంచుకోకపోతే కనుక మీ ఇష్టానికి మీ సమృద్ధిని ఆధారం చేసుకోవడానికి మీ స్వచ్ఛతను జన్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.